సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 7వ తారీఖు లగాయతు ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి యందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి. మేషరాశి యందు గురుగ్రహము, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభమందు శనికుజులు, మీనరాశి యందు రవి, శుక్ర, వక్రించినటువంటి బుధగ్రహం, అలాగే రాహుగ్రహం, అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యయస్థానముందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో, 12వ స్థానముందు ఉన్నటువంటి రాహువు, రవి, శుక్రుడు, బుధుడు, వారం ప్రారంభంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ గ్రహ సంపత్తి వల్ల ఎక్కువ వ్యయస్థానమందే గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల, జన్మరాశి యందు గురుడు ప్రతికూలంగా ఉండడం వల్ల కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనగా ఈ వారంలో ప్రత్యేకించి ఖర్చులు చాలా అధికంగా కనబడుతూ ఉన్నాయి. స్వస్థాన నాశనం చేయవ అని రవిగ్రహం వల్ల మనకి శాస్త్రం చెప్తూ ఉంటే, ధాన్యనాశ ధనచ్ఛేద అని చెప్పి మరి యొక్క గ్రహం వ్యయంలో ఉండడం వల్ల శాస్త్ర ఫలితం చెప్తూ ఉన్నది. అలాగే చిత్తభ్రంశో భాగ్యహాని అన్నది శాస్త్రం వెరసి. దీనివల్ల ఈ వారంలో ఏమవుతుంది, ఇన్ని గ్రహాలు 12వ స్థానంలో ఉండడం వల్ల అంటే, ఒకటి నిద్రాసౌఖ్యం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వేళకి తినడం అనేటువంటిది ఉండదు, వేళకి పడుకోవడం అనేటువంటిది ఉండదు, అలాగే రాత్రిపూట ఎక్కువగా మెలకుగా ఉంటూ ఉండడము, సరిగా నిద్ర పట్టకపోవడము, ఒకవేళ నిద్రపోయినా కూడా అంత పీడకలలో వస్తూ ఉండడము, లేదా ఇంకో పాములు కళ్ళలోకి వస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా మేషరాశి వారు ఎక్కువగా చూస్తూ ఉంటారు. దానితో పాటుగా స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, అనగా ప్లేస్ మార్పు, ఉండేటువంటి ఇల్లు మార్పు కానీ, పనిచేసేటువంటి వ్యాపార సంస్థ మార్పు కానీ, లేదా మీరు ఎక్కువగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి ఫలితాన్ని కూడా మనం ఈ వారంలో మేషరాశి వారికి చూడవచ్చును. అంతేకాక గృహ సంబంధమైనటువంటి విషయాలు, అనగా ఏదైనా ఒక ప్రాపర్టీని అమ్ముదాం అనుకునేటువంటి విషయంలో కానీ, వాహనాల్ని అమ్ముదాం, బంగారాన్ని అమ్ముదాం అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అవి మాత్రం చాలా తొందరగా ఈ రాశి వారికి ముందుకు సాగుతూ ఉంటాయి. అంతేకాక రాత్రిపూట పనిచేసేటువంటి వారికి డే షిఫ్ట్లు, డే షిఫ్ట్లో పనిచేసేటువంటి వారికి నైట్ షిఫ్ట్లు, ఇలా ఆ షిఫ్ట్లు మార్పు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కుటుంబ పరంగా కూడా ఈ వారంలో కొంత ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు, మరీ ముఖ్యంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, దీనివల్ల ఎక్కువగా స్ట్రైన్ అవుతూ ఉంటారు, మానసికమైనటువంటి అలసట ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే, ఉద్యోగపరంగా అయితే కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనగా కొంత ఒత్తిడి ఉంటుంది, పని ఇంత సమయంలో పూర్తి చేయాలి అనేటువంటి రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఉన్నతాధికారుల నుండి కొంత ప్రెషర్ ఉంటుంది, కానీ దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు లేవు, కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థిని విద్యార్థులకి పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి.